ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై హింద్ మేడం. జై హింద్ కిరణ్. కేదార్ చెప్పిన కార్ ని ట్రేస్ చేశారా? హా మ్యామ్. రమ్య మేడం కి బ్రీఫ్ ఇవ్వు. ఓకే. కార్ పంజాగుట్ట సర్కిల్ నుండి ఖైరతాబాద్ మీదుగా లక్కడి కప్పుల సైడ్ వెళ్ళింది మేడం. అక్కడ నుంచి కోటి సైడ్ వెళ్లారు. కోటి సర్కిల్ దగ్గర మన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు మేడం. చుట్టుపక్కలున్న షాప్స్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తెప్పించారా? తెప్పించు మేడం, కానీ సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఆ కార్ ఎటు సైడ్ వెళ్ళిందో కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. అక్కడ నుంచి అంబర్పేట్ కానీ లేదా దిల్జిక్ నగర్ కానీ హోల్ సిటీ కానీ లేదా అట్ నుంచి తిరిగి సిటీలోకి రావాలి. వాళ్ళు ఎటు వెళ్ళుంటారు? రమ్య, కోటి సిగ్నల్ నుంచి ప్రతి సిగ్నల్ ని మానిటర్ చేయి. ఆ కార్ కోటి నుంచి ఎట్ సైడ్ వెళ్ళిందో నాకు అర్జెంట్ గా తెలియాలి. ఓకే మేడం. ఇది హేమ వాళ్ళ మదర్ నెంబర్, దీన్ని 24/7 ట్రాక్ చేస్తూనే ఉండండి. ఈ కిడ్నాప్ డబ్బు కోసమే జరిగిందైతే ఖచ్చితంగా కాల్ వస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్క కాల్ లో నన్ను యాడ్ చేయండి, అండ్ ప్యారలల్ గా ఈ కాల్స్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే మ్యామ్. రమ్య. ఆ మ్యామ్. ఒక్కసారి వెనక్కి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. ఒక్కసారి దాన్ని జూమ్ చేయి. ఇంకా ఇంకా జూమ్ చేయి. ఏమైంది జడి? ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్నారు. పైగా ఇద్దరు ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్తున్నట్టు ఆయన చూడు, ఎంత జోవియల్ గా ఉన్నారు. కిడ్నాప్ చేసిన ఆయన్ని డోర్ సైడ్ కూర్చోబెట్టడం, ఇలా ప్లేసెస్ మార్చడం, కిడ్నాప్ కి ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తేడాగా ఉంది కేదార్. తప్పెక్కడో జరిగింది, అదేంటో తెలియట్లేదు. మనం వెతుకుతున్న చాలా ప్రశ్నలకి సమాధానం ఆయన దగ్గరే ఉంది జడి. ఎలా అయినా ఆయన్ని పట్టుకోవాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.